మనవ చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మన జీవితాలకి అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. మరందరూ కూడా సంతోషముగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. కొన్ని కుటుంబాలైతే బలహీనతలతోనూ శోధనలతోనూ ఇరుకులతోనూ మరి ఇబ్బందులతోనూ ఉన్నట్లుగా నేను తెలుసుకొని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒకవేళ సంతోషముగా ఉన్నవారైతే మీరు ప్రభువుని మరెక్కువగా మరి స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. ఒకవేళ బలహీనతలతో ఉన్నవారైతే, సమస్యలతో ఉన్నవారైతే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ మనవులను ప్రభువుకి తెలియచేయండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన కాలమంతా కూడా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. గడిచిన కాలంలో అనేకమైనటువంటి పాఠాలు మాకు నేర్పించి మేము ఏ రీతిగా మేము జీవించాలి అని మాకు నేర్పిస్తూ మాకు క్షేమకరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధానానికి మేము వచ్చి ఉన్నాం. కొన్ని విషయాలు నీ లేఖనము ద్వారా మాకు నేర్పించండి, నీ సహాయమును దయచేయమని, అన్ని వేళలా నీ తోడ్పాటు అనుగ్రహించమని కోరుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామను అడుగుచు నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారులారా, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రికను యోహాను గారు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆత్మతో ఈ మాటలు రాస్తూ సత్యమును ప్రేమించేటటువంటి గాయు అనేటటువంటి యవనస్తుడికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. సత్యమును ప్రేమించే వారికి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యము అనంటే దేవునికి చాలా ఇష్టం, మొట్టమొదటగా గ్రహించాలి. అసత్యము దేవునికి అసహ్యమైనది, దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టపడేవి చాలా ఉన్నాయి, అలాగని దేవునికి ఇష్టపడనివి కొన్ని ఉన్నాయి. దేవునికి ఇష్టమయ్యేవారు కొందరున్నారు, దేవుడు అసహించుకునేవారు కొందరున్నారు. అలాగే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన నిత్య జీవితంలో మనము కూడా మనకిష్టమైన అయ్యేవి కొన్ని ఉంటాయి, ఇష్టంగా తినేవి కొన్ని ఉంటాయి, మనకి అసహ్యమైనవి కొన్ని ఉంటాయి, మనము ఇష్టపడనివి కొన్ని ఉంటాయి. కనుక దేవునికి ఇష్టపడేది ఏమిటి అని అంటే సత్యం. అలాగే 4వ వచనాన్ని మనం చూడగలిగితే నా పిల్లలు, మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా పిల్లలు, దేవుడు మాట్లాడుతున్నాడు, నా పిల్లలు
సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే సత్యమును అనుసరించేటటువంటి పిల్లలంటే దేవునికి ఇష్టం. సత్యమును అనుసరించేటటువంటి పిల్లలంటే దేవునికి ఇష్టం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నేను విన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను కనిపెడుతూ ఉన్నాను, నేను పరిశీలిస్తూ ఉన్నాను. నా పరిశీలనలో భూమి మీద ఉన్నటువంటి పిల్లలు అనేక మంది ఉన్నా, చాలామంది ఉన్నారు భూమి మీద, కానీ వారిలో ఏమండి అర్థమైందా, సత్యమును అనుసరించు నడుచుకునేటటువంటి వారు కొందరున్నారు. ఆ కొందరిని బట్టి నాకు ఎక్కువైన సంతోషము గలదు అంటున్నాడు. వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అని మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. సత్యం అంటే దేవునికి ఇష్టం, దేవునిని అనుసరించే వారికి కూడా సత్యం అంటేనే ఇష్టం. అంతే కదండి. ఈయన గాంధీయవాది అంటారండి. అంటే గాంధీయవాది అని అంటే దాని అర్థం ఏంటి అమ్మా? గాంధీ వేద అంటే గాంధీ గారి యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ ఉన్నాడని దాని అర్థం. గాంధీ గారు ఒక మాట అన్నాడు, సత్యమేవా జయతే. అంటే సత్యము ఎప్పుడూ కూడా ఏం ఎప్పటికైనా జయిస్తుంది అన్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు గాంధీని అనుసరించే వారందరూ కూడా గాంధీ గారి యొక్క బోధలను అనుసరించి నడుచుకుంటారు. అలాగే దేవుని యొక్క అడుగు జాడలలో నడిచే వారందరూ కూడా దేవునికి ఏది ఇష్టమో వీరికి కూడా అదే ఇష్టం, వీరికి కూడా అదే ఇష్టం. దేవునికి ఏది ఇష్టము? సత్యం అంటే ఇష్టము. ఇంతకీ సత్యం అనగా యోహాను రాసినటువంటి పత్రిక మన యోహాను రాసిన సువార్త 17:17 మనందరికీ తెలిసిన కంఠత వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు వాక్యము సత్యము. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే ఇంతకీ వాక్యం ఎవరిది? దేవునిది. వాక్యము దేవునిది. ఆయన మాట అంటే ఆయనకి ఇష్టం, అందుకే ఆయన మాట వలన సమస్తమును సృష్టించాడు. ఆయన మాట వలన సమస్తమును సృష్టించాడు. ఆయన మాట మనుషులను ఏం చేస్తుంది అని అంటే ట్రీట్మెంట్ చేస్తుంది. అందుకే దావీదు గారు మాట్లాడారు, నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలలో అది నాకేం చేస్తుంది అని అంటే ఏం చేస్తుందట, నెమ్మదిని కలుగ చేస్తుంది అంటాడు. నెమ్మదిని కలుగ చేస్తుంది. కనుక వాక్యమును అనుసరించేవారంటే దేవునికి మరి ఎక్కువగా ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ మాటలను మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఈ గాయకు అనగా సత్యమును బట్టి ప్రేమింపబడినటువంటి ప్రియుడైనటువంటి గాయకి ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ పత్రికలో. ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దియోత్రెపే. ఒక వ్యక్తి ఎవరట? పేరు గుర్తించుకోండి, దియోత్రెపే. రెండవ వ్యక్తి దేమేత్రి. ఒక వ్యక్తి దియోత్రెపే, రెండవ వ్యక్తి దేమేత్రి. వీళ్ళ యొక్క ప్రవర్తనా తీరులు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. ఈ దేమేత్రి అనేటటువంటి వాడు
ప్రధానత్వం కావాలనుకుంటున్నాడట అన్ని విషయాల్లోనూ కూడా. ఏం కోరుకుంటున్నాడు? కావాలనుకుంటున్నాడట అన్ని విషయాల్లోనూ కూడా. ఏం కోరుకుంటున్నాడట? ప్రధానత్వం కావాలనుకుంటున్నాడు. అంటే అన్ని విషయాలు అన్నింటిలో కూడా నేను ఎలా ఉండాలి? నాకు ముందు స్థానం ఇవ్వాలి, లీడర్షిప్ చేయాలి నేను. ఏమంటే అర్థమైందా? నేను లీడర్షిప్ చేయాలి, నేను అధ్యక్ష పదవిని ఆపేక్షించాలి, అధ్యక్షుడిగా ఉండాలి అని ఆశించేటటువంటి వ్యక్తి దియోత్రేపే. ఆశ మంచిదే ప్రియమైన వాళ్ళరా, ఆశ కూడా మంచిదే. అందరిలోనూ కూడా ఫస్ట్ మార్క్ రావాలి అనుకోవడం మంచిదే, మంచి జాబ్ రావాలి అనుకోవడం మంచిదే, లేకపోతే అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి మంచిదే, అందరికీ తీర్పులు తీర్చాలి అంటే ఒక పెద్దగా ఉండాలి, అందరికీ మంచి మాటలు చెప్పేవాడిగా ఉండాలి మంచిదే, ఆశ తప్పు కాదు. కానీ అలాగే అపోస్తులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో వారు కూడా మనలో ఎవరు ముఖ్యుడో, మాలో ఎవరు గొప్పవాడు ప్రభువా అని అడిగారు. అంటే గొప్పవాడు కావడం మంచిదే, ఆశ ఉండడం మంచిదే, గొప్పవాడు కావాలన్నటువంటి ఆశ. కానీ గొప్పవాడు కావాలి అని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి దైవ గ్రంథం ప్రకారం. ఇక్కడ దేమేత్రి అనేటటువంటి వాడు ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న ద్రియోత్రేపే, అది వచ్చిన చిక్కు, మమ్మను అంగీకరించటం లేదు. ఎవరిని అంగీకరించట్లేదు? అపోస్తులను అంగీకరించట్లేదు. ఇప్పుడు అపోస్తులను అంగీకరించకపోతే ఎవరు బోధన అంగీకరించలేదండి అని అర్థం? చాలా సింపుల్. అంటే మమ్మల్ని అంగీకరించకుండా మిగతా వాటిని అన్నింటినీ అంగీకరిస్తున్నాడు. క్రీస్తు బోధలో నుండి నిలిచి ఉండక మిగతా వాటిని అన్నింటినీ కూడా అనుసరిస్తున్నాడు. కానీ ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఎలాగిస్తారు? ఎలా దక్కిద్ది? నేను పరలోకం వెళ్ళిపోవాలి ఉంది మంచిది, యోహాను గారు లేకపోతే యాకోబు గారు జబదయ్య కుమారులు కోరుకున్నట్లుగా ప్రభు వారి పక్కన నేను ఉండాలి అనేటటువంటి కోరిక ఉందే మంచిదే, ఆశ మంచిదే, ప్రభు వారి పక్కన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోవాలనేటువంటి ఆశ ఉంది, ఆశ ఉంది. కానీ మమ్మను అంగీకరించడం లేదు అని అంటే అపోస్తుల యొక్క బోధన వారు అంగీకరించట. ఎందుకంటే అపోస్తులకి ఆ బోధన ఎవరు అప్పగించారు? క్రీస్తే. కనుక అపోస్తులను అంగీకరించట్లేదు, అపోస్తుల బోధను అంగీకరించట్లేదు. అంగీకరించకపోగా 10వ వచనం, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను ఏమండి ఏం చేస్తున్నాడు? ఎంత మంచి పనులండి ఇవన్నీ. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అంటే సేవకుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? చెడ్డ మాటలు, చెడ్డగా మాట్లాడుతున్నాడు. ఒకటి, ఉపదేశకులను తృణీకరిస్తున్నాడు, ఉపదేశాన్ని తృణీకరిస్తున్నాడు, పక్కన పెడుతున్నాడు. పైగా ఇంకోటి ఏం చేస్తున్నాడట? అది చాలనట్టుగా, అది సరిపోలేదట అంటే ఆ పాపం అది సరిపోవట్లేదు, ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తున్నాడు? అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక ఏం చేస్తున్నాడు? సహోదరులను చేర్చుకోవట్లేదట,
సహోదరుల్ని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు. సంఘములో నుండి వారిని, ఒకవేళ పక్కోడు ఎవరైనా చేర్చుకుందామన్నటువంటి ఆశ ఉందనుకోండి, ఏమండి అలాంటి వారిని కూడా ఏం చేస్తున్నాడంట, అంటే మందను చెదరగొట్టేవాడిగా ఉన్నాడు, సంఘాన్ని పాడు చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. ఎవడైనా క్రైస్తవుడు క్రీస్తులో నడుచుకుంటూ ఉన్నటువంటి వాడు, క్రీస్తులో నడుచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు, ఏమండి ఎలాంటి ఆలోచనలు వస్తాయా? మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఇలాంటి ఆలోచనలు మరలా వస్తాయా? చెప్పాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటు పడవలసినటువంటి వ్యక్తి సంఘాన్ని ఏం చేస్తున్నాడట, ఏం చేస్తున్నాడట, నాశనము చేయడానికి. సహోదరులను చేర్చుకోవలసినటువంటి వాడు, ఏమండి ప్రారంభ సంఘం ఎలా ఉందో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏమండి రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండేవారట. అలా కొరతగా వచ్చేటటువంటి వారు కానీ, లేకపోతే తప్పిదములో నుండి తమ తప్పిదమును తెలుసుకొని మారు మనసు పొందిన తర్వాత వచ్చేవారిని కూడా సంతోషముతో చేర్చుకునేవారట వారు. కానీ ఈ దియోత్రిపే యొక్క పని చూసారా, ఎలాంటి పాపిష్టిమయకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. ఇది గుర్తుపెట్టుకో గాయు, నీవు సత్యమును బట్టి ప్రేమింపబడినటువంటి ప్రియుడు, వాక్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాను నేను, మర్చిపోకండి ప్రేమైన వాళ్ళారా. మనం కూడా మనుషుల్ని దేని బట్టి ప్రేమించాలి అని అంటే వాక్యమును బట్టి ప్రేమించాలి, వాళ్ళకున్న డబ్బును బట్టి కాదు. ఓకేనా, వాడికి ఎంత ఉంటే మనకే, లేకపోతే తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు. క్రైస్తవుడు ఎప్పుడూ గుర్తించుకోవలసింది వాక్యమును బట్టి ప్రేమించాలి మనుషులను, వాక్యమును బట్టి ప్రేమించాలి. దేవుణ్ణి ఇష్టపడుతున్నాడా నువ్వు ప్రేమించేటటువంటి వ్యక్తి, లేకపోతే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడా? అన్యుడా ధన్యుడా? దేవుడికంటే, దేవుడంటే గౌరవం ఉందా, సంఘం అంటే గౌరవం ఉందా, దేవుని పిల్లలంటే గౌరవం ఉందా, లేకపోతే వెటకారాలు ఆడుతున్నాడా సంఘమును గురించి? అలాంటి వాడితో స్నేహం చేయకూడదు ప్రియమైన వాళ్ళు. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వాడితో పాటు సరసోక్తులు ఏలాకోలాలు మనం కూడా ఆడకూడదు ప్రియమైన వాళ్ళరా, అది దేవుని సంఘం. చాలామంది మాట్లాడేటప్పుడు సేవకుల గురించి నాతో మాట్లాడతారు, స్వార్థకుల గురించి నాతో మాట్లాడతారు, సంఘం గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడవలసిన పని లేదంటారండి, వద్దండి, అది దేవునిది, వారు దేవుని పిల్లలు, వారు ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత జనం. కనుక ఈ దియోత్రిఫే ఎన్ని చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాడో చూడండి ఇక్కడ గాయు. కనుక నీకు చెప్తున్నాను, మంచి వాటి మీద నువ్వు దృష్టి పెట్టు, మంచి కార్యమును అనుసరించి నడుచుకో. ఇప్పుడు 12వ వచనంలో రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నారు, అది కూడా మనం చూద్దాం. దేమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని వెరుగు. మరొక వ్యక్తి ఎవరో తెలుసా,
దేమోత్రి ఇతను కూడా సంఘములోనే ఉన్నాడు. దియోత్రేపే సంఘంలో ఉన్నాడు, కానీ సంఘాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు, సంఘాన్ని బలహీనపరిచేవాడిగా ఉన్నాడు. దేమేత్రి కూడా సంఘములోనే ఉన్నాడు. ఈ దేమేత్రి ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆసియా ఖండపు వాసి, అంటే మన ఖండంలో పుట్టినటువంటి వాడే. రెండవది ఇతడు ఎవరో తెలుసా? వృత్తి, కులవృత్తి కంసాలి. ఇతను వృత్తి ఏంటి? కంసాలి. కంసాలి బొమ్మలను చేసేటటువంటి వాడు, వెండి బొమ్మలను, వెండి గుళ్ళను తయారు చేసేటటువంటి వాడు. మన భాషలో వెళ్ళిన ఏమంటాము అని అంటే ఏమంటాం అండి? కంసాలని ఏమంటాం? ఏమంటే ఏమంటాం? బ్రహ్మాలు అని మనం మాట్లాడతాం. ఏమండి, ఒక మాట ఉంది, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కంసాలి. కంసాలికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం